హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫంక్షన్ కోసం ఇక్కడైతే కేసరిని ప్రిపేర్ చేశారనమాట. ఎలా చేస్తున్నారో చూద్దాం. దీనికోసం అయితే వీళ్ళు గీని బొంబాయి రవ్వ ఉంటుంది కదా, గీ బాగా వేడి చేసిన తర్వాత బొంబాయి రవ్వ వేసి బాగా ఫ్రై చేశారు. తర్వాత వేడిగా వాటర్ పెట్టారు. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వని ఇందులో వేసి బాగా మిక్స్ చేశారనమాట. ఇక్కడైతే రవ్వ బాగా కుక్ అవుతుంది. సో వాళ్ళు కుక్ అవుతున్నంత సోపు ఇలా మిక్స్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే 200 మెంబర్స్ కన్నట్టు తయారు చేశారు ఫ్రెండ్స్. సో బాగా మిక్స్ చేశారు. ఇక్కడైతే షుగర్ వేయడానికని వెయిట్ చేస్తున్నారనమాట. ఇది బాగా కుక్ అయిన తర్వాత షుగర్ దీనిలో యాడ్ చేస్తారనుకుంటా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, నెయ్యి, జీడిపప్పు, అన్నీ కిస్మిస్ అన్నీ వేసుకున్నారనమాట. వేయించి పెట్టుకున్నారు నెయ్యిలోని. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నారు. షుగర్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేశారు. సో తర్వాత ఫైనల్గా ఇందులో జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఘీ అంతా వేసేసి బాగా మిక్స్ చేశారనమాట. గ్రీన్ కలర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. దిస్ ఈస్ వన్ సైనింగ్ ఆఫ్. బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎమ్మీ హల్వా అయితే తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.